అక్రమాస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. నరేందర్ కు 14 రోజుల రిమాండ్ విధించారు నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి. ఏసీబీ తనిఖీల్లో మొత్తం 6.7 కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని నరేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఆదాయాన్ని మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి నరేందర్ ని కొద్దిసేపటితోనే నిజామాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ తీసుకువచ్చి ఈరోజు నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి నివాసం ఎదుట హాజరుపరిచారు. మెహిదీపట్నంలో ఉన్నటువంటి న్యాయమూర్తి నివాసం వద్ద కొద్దిసేపటితోనే నరేందర్ ని హాజరుపరిచిన నేపథ్యంలో అతనికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ న్యాయమూర్తి నాంపల్లి ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు చేశారు. ప్రస్తుతం మెహిదీపట్నం ఉన్నటువంటి ఏసీబీ న్యాయమూర్తి నివాసం నుంచి అతన్ని చెంచగూడ జైలుకి తరలించారు. మనం నిన్న చూశాం, ఆదాయాన్ని మించిన ఆస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నిన్న ఏకకాలంలో నరేందర్ నివాసంతో పాటు అతని కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 3 కోట్ల మేరకు నగదుతో పాటు అదేవిధంగా 6 కోట్ల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తులు, మొత్తం 6 కోట్ల విలువగల 7 లక్షల విలువల సొత్తును మొత్తం కూడా ఏసీబీ అధికారులు నిన్న సీజ్ చేయించింది. మొత్తం భారీ ఎత్తున ఇతను అక్రమాలకు పాల్పడ్డాడు. గడిచిన కొద్ది కాలంలోనే ఎక్కువ శాతం నిజామాబాద్ లోనే మున్సిపల్ కార్యాలయంలోనే ఇతను పనిచేశాడు. అధికారుల అండదండలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల అండదండలతోనే ఇతను పూర్తిగా అవినీతిమయంగా తన యొక్క విధులు నిర్వహించారంటూ కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నా ఏకకాలంలో ఏసీబీ అధికారులు తన నివాసాలతో పాటు తన బంధువుల నివాసాలు, కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి దాదాపు 6 లక్షల సంబంధించిన 6 కోట్ల విలువైనటువంటి ఆస్తులను, చిరాస్తులను, చిరాస్తులను మొత్తం కూడా గుర్తించారు. ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా ఏకంగా 3 కోట్ల నగదును కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మరోవైపు 1/2 కిలో బంగారం ఆభరణాలు కూడా ప్రస్తుతమైతే ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటన్నింటి కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇక జడ్జి అతన్ని ప్రవేశపెట్టిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్, 14 రోజుల పాటు అతను జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ చెంచగూడ జైలుకు తరలించారు. అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తారని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే అతన్ని కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ అధికారులు దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇతను అక్రమ ఆస్తులు, ఆదాయం ఇచ్చిన ఆస్తులు పెద్ద ఎత్తున కలిగి ఉన్నారంటూ కూడా ఏసీబీ అధికారులు ఇంకా వెరిఫై చేసే అవకాశం ఉంది. సునీల్, రెవెన్యూ ఆఫీసర్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే పెద్ద మొత్తంలో నగదును, అదేవిధంగా కొన్ని ఆస్తి పత్రాలను కూడా సీజ్ చేయడం జరిగింది కదా. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అధికారుల మూమెంట్ ఎలా ఉండొచ్చు? ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు? ఎస్, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నిన్న ఏకకాలంలో నిజామాబాద్ మున్సిపల్ సంబంధించిన రెవెన్యూ అధికారి నరేందర్ నివాసాలు, తన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు ఏకంగా ఇంట్లోనే దాదాపు 3 కోట్ల విలువైనటువంటి నగదును సీజ్ చేశారు. అదేవిధంగా బ్యాంకులో ఉన్నటువంటి 1 కోటి నగదు, మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి 1/2 కిలో బంగారు ఆభరణాలు, మరోవైపు తన సంబంధించినటువంటి ఆస్తులు అంటే డాక్యుమెంట్స్ కావచ్చు, విల్లాలు కావచ్చు, వాటి సంబంధించిన ఎసెట్స్ మొత్తం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తారు. ప్రస్తుతమైతే అతన్ని అరెస్ట్ చేశారు, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అతన్ని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. కాబట్టి ఇక రిమాండ్ లో ఉన్నటువంటి అతన్ని కస్టడీలో తీసుకుంటే, ఏసీబీ కస్టడీలో తీసుకుని విచారిస్తే ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారు, వీరి వెనుక ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, బాధితుల దగ్గర నుంచి ఎంత మొత్తంలో ఇతను లంచాలు తీసుకున్నారు, వీటన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు కులంకషంగా వివరాలు సేకరించే అవకాశం. ప్రస్తుతమైతే అతన్ని కొద్దిసేపటితోనే అతను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత అతనికి న్యాయమూర్తి నివాసం నుంచి నేరుగా చెంచగూడ జైలుకు తరలించారు. కాబట్టి సోమవారం రోజు అతన్ని కస్టడీలో కోరుతూ ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం. సుమ, సునీల్, అంటే ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత నరేందర్ మమ్మల్ని మోసం చేశారు, మా దగ్గర నుంచి డబ్బు వసూలు చేశారంటే ఎవరైనా బాధితులు రావడం జరిగిందా ఇప్పటివరకు?
ఎస్ ప్రస్తుతం అయితే ఆ కోణంలో కూడా ఇంకా ఎవరైనా నిజామాబాద్ పరిసర ప్రాంతంలో ఇతని బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అప్రోచ్ కావాలి పోలీసులకు, ఏసీబీ అధికారులకు అంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్పారు. కాబట్టి చాలా మంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. గతంలో ఇతను అక్రమాలకు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు, వారికి సంబంధించిన బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నట్టు కూడా సమాచారం తెలిసింది. మొత్తం మీద ఇప్పటికే చాలా మంది వద్ద అతను అక్రమంగా సంపాదించినట్లు కూడా పెద్ద ఎత్తున అతనిపై ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఆ కోణంలో కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించే పనులు పడ్డారు. సుమా, థ్యాంక్ యూ సునీల్.